వెల్కమ్ టు వైస్ మంకీస్ మీడియా. నేను మీ రాకేష్. సో ఫ్రెండ్స్, మనతో S-99 సినిమా అయితే చూసినా, నాకైతే మస్తు అనిపించింది. హీరో గారు అండ్ డైరెక్టర్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ జగన్ మోహన్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు సార్? యా ఫైన్ ఫైన్ సార్. అసలు ఆ మూవీలో ఏమి ఎనర్జీ సార్ మీది? అసలు నాకు మస్తు అనిపించింది సార్ సినిమా. బేసిక్గా నేను చేయాల్సిన క్యారెక్టర్ కాదు అది. రెగ్యులర్ ఆర్టిస్టులు ఎవరైతే ఆల్రెడీ సినిమాలో చేస్తున్నారో వాళ్ళు ఎవరు జనరల్గా గుండు చేసుకోవడానికి రెడీగా ఉంటారు, కాబట్టి అది నేను చేయాల్సి వచ్చింది. ఓకే సార్, ఈ స్టోరీ మీరు రెడీ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? ఇది అంటే యాక్చువల్గా ఇది ఓన్లీ పార్ట్ 2. దీనికి పార్ట్ 1 ఉంది, తర్వాత పార్ట్ 3 ఉంది. ఇది యాక్చువల్గా పెద్ద స్టోరీ. కరోనా పీరియడ్లో ఒక 1.5-2 ఇయర్స్ పీరియడ్లో వర్క్ చేసిన సబ్జెక్ట్. ఇప్పుడు మిగతా బయటకు వచ్చినప్పుడు అర్థమవుతుంది ఇంత పెద్ద స్టోరీ అయ్యింది. చాలా సినిమాలు చూసినారు, ఇట్లా డిఫరెంట్ రోల్లు మీరు చేయడానికి అసలు కారణం ఏంటి? ఈ క్యారెక్టర్ అట్లాంటి బేసిక్ ఏంటంటే, మనం ఇండియన్ సినిమాలో ఎస్పెషల్లీ తెలుగు సినిమా సౌత్ సినిమాలో 70 ఏళ్ల హీరో 25 ఏళ్ల కుర్రాళ్ళ కనిపించడానికి వెగ్గులేసుకొని మీసాలు నల్ల మీసాలు పెట్టుకొని చేస్తారు. 60 సంవత్సరాల వ్యక్తి 60 సంవత్సరాల వాళ్ళగా కనిపించి క్యారెక్టర్ చేయడం అనేది కొత్త. మనం ఇది చూపిస్తామని బేసిక్ మెచ్యూరిటీ ఏజ్ ప్రకారం ఏజ్ వైజ్ క్యారెక్టర్. ఎందుకంటే సింపుల్ థింగ్, క్లీన్ గుండు చేసినప్పుడు మీసాలను నల్ల కూడా చేయదు, చిన్న కనబడదు. ఆ ఏజ్ లో ఆ క్యారెక్టర్ అట్లా ఉండాలని చేశారు. ఇంకొకటి సార్, మీరు అంటే గుండు తీసుకున్నారు కదా, చాలా మంది ఒప్పుకోరు సార్ గుండు తీయాలంటే. ఏ హీరో అయినా కూడా ఎవరైనా కూడా క్యారెక్టర్ తీయాలని ఒప్పుకోరు. మీరు అసలు చేసుకోండి రిస్క్ తీసుకున్నారు. బేసిక్గా బిగినింగ్ లో అదే జరిగింది. మేము రెగ్యులర్ ఆర్టిస్ట్ దగ్గరికి, ఎందుకంటే నేను ఒక్కడిని తప్ప సినిమాలో మిగిలిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ 40-50-60 సినిమాలు చేసినప్పుడు నేను ఒక్కడే ఫస్ట్ టైం స్క్రీన్ మీద వచ్చాను. ఈ క్యారెక్టర్ వేరే వాళ్ళని అడిగినప్పుడు అందరూ మేజీగా భయపడింది దానికి. గుండు చేసుకుంటే కంటిన్యూటీ ఇష్యూ పోతాయి, సినిమాలు పోతాయి. ఆ లుక్ పోయిందంటే సినిమాలు పోతాయని ఎవరు రెడీ కాలేదు. దానివల్ల నేనే చేయాల్సి వచ్చింది. ఇంకొకటి సార్, ఇంతవరకు ఈ సినిమా చూడని వాళ్ళ గురించి వచ్చే వాళ్ళ గురించి ఏమని చెప్పి? ఇది క్లీ. ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్ సబ్జెక్ట్ కొత్తది. పాటలు ఆటలు డాన్సులు గేమ్స్లు ఉండవు. నీట్ గా స్టోరీ అండ్ లుక్ అండ్ ఫీల్ కూడా డిఫరెంట్. సో టెక్నికాలిటీస్ బోల్డ్ని ఇన్ని రకాల టెక్నికాలిటీస్ పెట్టాం కాబట్టి సినిమా ఈ సినిమా డబ్బులు కొరకు తీయల, ఏదో డబ్బు సంపాదించుకోవడానికి తీయల. తీస్తే 3 సినిమాలు తీయాల్సిన అవసరం లేదు. ఇది ప్యూర్లీ మా టెక్నికల్ ఎబిలిటీస్, ఒక క్లీన్ సినిమా, సంథింగ్ నావెల్, సంథింగ్ డిఫరెంట్ గా ఉండాలని తీసిన సినిమా ఇది. సో దట్ ఈస్ ద రీజన్ యాక్చువల్గా రేపు ఫ్రైడే నుండి టికెట్ ప్రతి టికెట్ మీద వీఆర్ గివింగ్ ఏ క్యాప్ ఫ్రీ టికెట్ బేసిక్గా అంటే ఓన్లీ పీవీఆర్ పీవీఆర్ స్క్రీన్ లో ఒక టికెట్ కొనేస్తే టికెట్ తో పాటు లోపలికి వస్తే 3D గ్లాసులు ఇస్తారు కదా, అదే గేట్ లోపలికి ఎంటర్ గానే ఒక క్యాప్ ఇచ్చేస్తారు. అది ఎందుకంటే వి వాంటెడ్ టు సీ మెనీ పీపుల్. ఇలాంటి సినిమాలు ఇంకా మీరు తీయాలా సార్? అండ్ ఇంకోటి సార్, దీంట్లో ఒక మీరు డిఫరెంట్ రోల్ శ్వేతవర్మ గారిని తీసుకున్నారు సార్, ఆ పక్క లోకల్. అసలు దానికి కారణం ఏంటి సార్? నా అమ్మాయి తెలంగాణ క్యాబ్ డ్రైవర్ వీడి క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ ఏంటంటే, హీరో క్యారెక్టర్ కూడా ఏంటంటే తెలంగాణ అమ్మాయితో మాట్లాడేప్పుడు తెలంగాణలోనే మాట్లాడు. మళ్ళీ ఇది తను వేరే తెలుగు, ఈ అమ్మాయి వేరే కాదు. అమ్మాయి క్యాబ్ ఇది కాకుండా ఏదో కోడిబాలచ్చమ్మది అని పాడబడుతుంటే డెక్కు పాడైందా, రోజుకి ఎంత వస్తుంది, ఎంత సంపాదిస్తావు, ఇది పక్క అంటే ఎవడి భాషలో వాడు మాట్లాడే క్యారెక్టర్ అని ఎస్టాబ్లిష్ చేయడానికి దిస్ ఇస్ ఉపయోగపడ్డా. స్టోరీ మాత్రం కొత్త ఉంది, నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సార్. ఇలాంటి సినిమాలు ఇంకా తీయాలి, పార్ట్ 2 కోసం వెయిటింగ్ సార్. అండ్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ.